పట్టుకునే గాలి మాటలు చెప్తారు అధ్యక్ష వీళ్ళతో బాధ అది. అవి ఏమంటుందంటే కరోనా వస్తే మాస్క్లు ఇచ్చే పరిస్థితి లేదు, కరోనా వస్తేనే అధ్యక్ష వీళ్ళకి ఇంతమందిని కూర్చుని ఎంతమంది మనం అధ్యక్ష స్టాఫ్ మనం అంత కలిస్తే 120 మంది మనం ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా అంటే మనం చచ్చిపోతాం. మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుదే వాళ్ళ వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే. ఇంతమందికి లేనటువంటి మాస్క్ పట్టుకుంది, ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు, రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడో చైనా దేశంలో పుట్టుకాల పెట్టింది. అయితే ఈ ప్రయాణాలు చేస్తాను కాబట్టి, ఇప్పుడు విమానాలు ఎక్కువైనాయి కాబట్టి, ఓడలు ఎక్కువైనాయి కాబట్టి చేస్తారు కాబట్టి, ఆడికెళ్ళి ఎవడైనా వచ్చేది ఉంటే ఆడికెళ్ళి కాదు, ఆడికెళ్ళి పోయి ఇంకొక ఆడికి పోయి ఆడికెళ్ళి ఎవడైనా వస్తే వాంతోనే అన్నోయినో వస్తూ ఉంది దేశంలో. అటు ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చింది 30-35 మందికే, ఎంతమంది 31 మందికి వచ్చింది రావు ఇంత పెద్ద దేశంలో. అందులో ఒక్కడెవడో సన్యాసి దరిద్రుడు మన దగ్గరికి వచ్చి కలబెట్టి ఆడు కూడా డైరెక్ట్ మన దగ్గర రాలే, ఆ చైనాకి వెళ్ళి దుబాయ్ పోయి కాలబెట్టినట్టు దుబాయ్ నుంచి బెంగళూరు పోయింది, బెంగళూరుకి వెళ్ళి మన హైదరాబాద్కి వచ్చాడు. రాగానే మన ఈటల రాజేందర్ గారు దొరకబట్టి నా గాంధీ దవాఖానలో స్పెషల్ వార్డు పెట్టి అలా పడేసి ట్రీట్మెంట్ ఇస్తాను. రాత్రి కూడా పోయొచ్చిండు, ఏం బా ఆయన కూడా మంచిగా ఎత్తున్నాడు భక్తుడు అధ్యక్ష, చచ్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సింగల్ మనిషికి కరోనా వ్యాధి రాలేదు, రాలేదు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో, అవసరమైతే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాను సార్, దాన్ని రానియం, రానే రానియం. డబ్బును వచ్చిందనుకో ఎదుర్కొంటాం, సర్వశక్తులు అడుగుతాం, అవసరమైతే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టాను సార్, ఎమ్మెల్యేల మీద వృత్తం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ కట్టుకోకుండానే పనిచేస్తాం అధ్యక్ష. ఈ ప్రజలకు లేని మాస్క్ మాకేందుకు నాకు అర్థం కాదు, వీళ్ళు చేయరు కదా, వాళ్ళకి ఏం కనబడాయండి? మీకు మీకు నీతి ఆయోగ్ చేసినా కనబడదు, యుఎన్ మమ్మీ కితాబ్ ఇచ్చినా కనబడదు, మిషన్ భగీరథ మా చెడ్డదన్న తర్వాత ఇంకేం మాట్లాడతామండి? ప్రపంచమంతా మిషన్ ఇప్పుడు అధ్యక్ష గమ్మత్ ఎందుకు మనం మాస్టర్కి వచ్చాం. నేను ఏదో ఒక పదవి ఉన్నా అధ్యక్ష 40 ఏళ్ళ నుంచి, ఎమ్మెల్యేనో ఎంపీ ఏదో ఒకటి ఉంది. మార్చి వచ్చిందంటే మనం సాగుకుండా కదా అధ్యక్ష, మనం ఎటువో బిందెల ప్రదర్శన, కలెక్టర్ బయటికి వెళ్తే ఆయనకు బిందెల ప్రదర్శన, ఎమ్మెల్యేకి బిందెల ప్రదర్శన, మరి ఎటు పోయినాయి అధ్యక్ష బిందెలు? చెవిటుప్పలు పోయినాయా? యాడికి పోయి నాకు అర్థం కాదు, బిందెలు ఎటువా? ఇప్పుడు నవ్విపోదురు కాక నాకెటి సిగ్గంటే, ఎటు చూసినా బిందెల ప్రదర్శన అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో, టీడీపీ రాజ్యంలో. ఇలా మాయమైపోయిన బిందెలు లేవు, రమ్మంటే ఉత్తరా నట్లకి డూప్లికేట్ రమ్మంటే ఎస్, 100% రాత్రి భవాలు మన ఇంజనీర్ కష్టపడి గుట్టలెక్కి చెట్లెక్కి అడవుల పుంట తిరిగి అడవి శాఖలను కన్విన్చేసి ఆ పైప్ లైన్లు వేసి అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష అయ్యాలి. నేను గర్వంగా చెప్తా ఉన్నా, బంజారా హిల్స్లో జూబులీ హిల్స్లో ఉండే మహామహా కోటీశ్వర్లు ఏ స్వచ్ఛమైన నీళ్లు ట్రీటెడ్ వాటర్ తాగుతారో, ఇవాళ ఆదిలాబాద్లో మా గోండు గూడెంలో కూడా అభే నీళ్ళు తాగుతున్నారు, నల్లగొండ జిల్లా లంబాడి తండాలో అభే నీళ్ళు తాగుతున్నారు, ఖమ్మం జిల్లా కోయగూడెంలో కూడా మా రేగా కాంతారావు గారి నియోజకవర్గం కూడా తాగుతున్నారు. ఉన్నారా కాంతారావు గారు? నిజమేనా? ఒక బాలరావు గారు కొట్లాడకు వస్తున్నారు అధ్యక్ష, అచ్చంపేటలో కూడా అమరాబాద్ మండలంలో కూడా తాగుతున్నాను చెప్తాను. ఒక 30-40 మిగిలిన అధ్యక్ష, జస్ట్ 30-40 అప్పుడే, అవి కూడా ఐసోలేటెడ్ గుట్టల మీద ఉంటాయి, ఎక్కడో గుట్టల మీద ఉంటే వాటికి ఇండిపెండెంట్ స్కీమ్ పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఏమవుతుంది అధ్యక్ష, ఇది చిల్లర రాజకీయాల కోసం రాత్రింబవాళ్ళు కష్ట పనిచేసినటువంటి ఇంజనీర్లను మనం అభినందించకపోతే, శాసనసభ ప్యాడ్ చేయకపోతే వాళ్ళు డీమోరలైజ్ అవుతారు, నర్వస్ అవుతారు. ఇది ధర్మం అనిపించుకో పద్ధతి కాదు, ఇది మీరు చేయకపోతే ఇన్నేళ్ళ పరిపాలన మీకు 40 ఏళ్ళు అధికారం ఉంటే చేసిన వాళ్ళని పట్టుకొని మీరు అడ్డం పొడుగు మాట్లాడతాం అంటే కరెక్ట్ కాదు, క్షంతవ్యం కాదు. ఐఎమ్ సారీ, ఇవి అట్లా కరోనా మాస్కులు ఇచ్చే మాస్కులు ఇది నాకు అర్థం కాదు, కరోనా వస్తేనే మాస్కులు ఇచ్చేది, అది రానిలే మన దగ్గర అపోహలు దుష్ప్రచారాలు అవసరం లేదు. వాళ్ళక ఎవరికి కొట్టని చేత వాళ్ళకి కొడతా ఏంది గమ్మత్తుంది?
నేను అనేది ఏంటంటే రాలే, అది రావద్దని దేవుని కోరుతున్నాం, రాదని విశ్వసిస్తున్నాం. ఇంకో మాట, తెలంగాణ ప్రజలకు అధ్యక్ష తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తా ఉన్నాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు, సరే ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టితే నేను దానికి సంబంధించిన సైంటిస్టే, ఏంది బాయ్ సభ అని నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయం ఏందన్నాడు. దాని ఏం చెప్పినంటే, సార్ ఒక విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. జరమాస్ తీసుకుని గోలిపోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలిసుకోవడం సరిపోతే సార్ అని చెప్పాడు. దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు. రెండోది ఏం చెప్పిండంటే, ఎవరి గతంతో ఏం సంగతి కానీ మన తెలంగాణ గత మొత్తం వేరేస్తారని చెప్పాడు. ఇట ఎందుకు రాదని అడిగినా, 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే అది ఇట్లా ఫైర్ అయిపోతారు సార్. అసలు ఇంత ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ 22 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్, ఇట్ విల్ డై. మన దగ్గర ఆల్రెడీ 30 డిగ్రీలు పోతుంది తెలంగాణ, ఈ 30 డిగ్రీలు అది ఎక్కడ వస్తారు? రమ్మని రాదు, అది దండం పెట్టుకుని రాదు, బతి కూడా బతకది. కాబట్టి ఆ ఇష్యూ లేదు అసలు, మనకు అవసరం లేని పంచాయతీ అని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే తెలంగాణ ఎక్కడ కూడా రాలే వైరాలో కరోనా కూడా పెట్టి అక్కడే పేపర్లు వచ్చింది పేపర్ అది ఎమ్మెల్యే గారు వైరా వైరాల్ మీ జిల్లా బట్టిదే ఎమ్మెల్యే గారు వచ్చింది రాహుల్ నాయక్ అని వారిని ఏం మరి ఇట్లాంటి అంతా బట్టిదే సార్, తప్పుడు ముచ్చటా 100% జూటా ముచ్చా, మా కాన్స్టిట్యూన్సీ బైరస్ వస్తే నేను హైదరాబాద్ కిందకి వస్తా సార్ అని చెప్పి ఆయన చెప్తా. ఇట్లా లేదు అది, వాస్తవం కాదు. నమస్తే అండి, తెలంగాణ ప్రజలకు ఎస్పెషల్గా కరోనా వైరస్ వచ్చింది, చాలా మంది మాస్కులు కట్టుకుంటున్నారు, అదేవిధంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కరోనా వైరస్ ఒకట ఒక పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, మేమందరం ఏమైనా మాస్కులు కట్టుకున్నామని అంటుండే ఒక పెద్ద మనిషి. అదేవిధంగా కరోనా వస్తే 1,000 కోట్లు కేటాయించైనా కరోనాను అడ్డుకుంటాడట. మరి ఆ 1,000 కోట్లు అడ్డుకునే బదులు 1,000 కోట్లు కేటాయించి కరోనాను ఆపుతుంటున్నావు కదా, ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రూపాయికే తక్కువైతుంది అంటావు, 1,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తుంటావు, కానీ నువ్వు నిరుద్యోగులకు మాత్రం అదే 1,000 కోట్లు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా వచ్చింది అనుకోని నిరుద్యోగులకు మొట్టమొదటిసారిగా అదే 1,000 కోట్లతోని బడ్జెట్ కేటాయించాలా, నిరుద్యోగులకు వైరస్ రాకుండా చూడాలా. కానీ ఈరోజు కరోనా వైరస్ కంటే తెలంగాణ రాష్ట్రంలో 6 ఏళ్ల నుంచి ఒక వైరస్ సంచరిస్తుంది, ఆ వైరస్ వల్ల చాలా మంది నిరుద్యోగులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, చిన్న సన్నగా రైతులు చనిపోయారు, అదేవిధంగా విద్యార్థులు చనిపోయినారు, మహిళలు చనిపోతున్నారు, రిపోర్టర్లు చనిపోతున్నారు, 5 రూపాయల భోజనం తినలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, రూమ్ రెంట్ కట్టుకోలేక చాలా మంది చచ్చిపోతున్నారు. ఆ వైరస్ కరోనా కాదు, కచరా వైరస్ గా మేము అభిప్రాయిస్తున్నాం. ఈ కచరా వైరస్ చాలా డేంజర్ అయిపోయింది, కాబట్టి ఇకనైనా కరోనా వైరస్ మనకి ఏం డేంజర్ కాదు, ఈ కచరా వైరస్ ను ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరు ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లెక్క పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సైన్యంలో మన వాళ్ళు 20-22 ఏళ్ల తమ్ముళ్ళు, మనకంటే చిన్నోళ్ళు మంచు గడ్డలలో మండు టెండలలో పాకిస్తాన్ నుంచి, టెర్రరిస్టుల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, చైనా నుంచి మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఆ 22 ఏళ్ల సైన్యంలో పనిచేసే యువకులు, ఆ సైనికులే మనకు ఒక స్ఫూర్తిగా, నిరుద్యోగులంతా ఒక్కొక్క సైనికుడై ఈ కచరా వైరస్ ను ఎదుర్కోవాలి. ఇకనైనా నిరుద్యోగ వృద్ధి అయ్యంటుండు, ఉద్యోగాలు అయ్యంటుండు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా మనం రూమ్లలో ఉండి ఈ అటాచ్డ్ బాత్రూమ్లలో 5 రూపాయల భోజనము, ఆమ్లెట్ వేసుకొని ఐపీఎల్ చూసుకుంటా ఉంటే ఎట్లా? క్రికెట్ ఆడినప్పుడు ఎవడన్నా డక్అవుట్ అయితే మనం ఏమంటాం? ఈ అవులాగా డక్అవుట్ అయ్యి అంటాం. ఎవడన్నా 10-20 బాల్లు వేస్ట్ చేస్తే వీడు బాల్లు వేస్ట్ చేసిండని తిడతాం. మరి నేను మీకు అడుగుతున్నా, మీరు ప్రశ్నించకపోతే డక్అవుట్ అయినట్టే, మౌనంగా ఉంటే 20-30 బాల్లు వేస్ట్ చేసినట్టే. కాబట్టి ఒక్కొక్కరు సిక్స్లు కొట్టాల, వీరేంద్ర సేగావ్ లెక్క, విరాట్ కోహ్లీ లెక్క ఆదర్శంగా తీసుకొని ఈ కచరా వైరస్ ను తరిమి కొట్టాల్సిందిగా యువకులకు స్ఫూర్తినిస్తున్న 65 ఏళ్ల ముసలైనకు 4.5 లక్షల జీతము, కాలికి కాటు చాపిన వాడికి 4.5 లక్షల జీతము, 50 ఏళ్ల పైపాటు వాడికి 3 లక్షల జీతము, ట్రిపుల్ బెడ్రూము, కార్లు, సెక్యూరిటీ, పోలీసులు ఉన్నారు. 25 ఏళ్ల 30 ఏళ్ల యువకుల కట ఒక్క రూపాయి నిరుద్యోగ వృత్తి చేయను, మీరు చచ్చిపోతే చచ్చిపోరని ఇండైరెక్ట్ గా చెప్తుండు. నేనేమంటాను, ఉద్యోగాలు కూడా ఏడట అంటే మరి మేము కూడా ఏమంటున్నాం, మేము కూడా అమెజాన్ నో ఫ్లిప్కార్ట్ నో పెట్టుకుంటాము, మీకు ప్రైవేట్ గా ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం, మీరెందుకు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వద్దన్నప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా వద్దు, ఈ కచరా వైరస్ ను
తరమాల్సిందిగా. ఒక్కొక్క యువకుడు భయపడ్డా చచ్చిపోతాం, భయపడకుండా చచ్చిపోతాం, మాట్లాడినా చచ్చిపోతాం, మాట్లాడకుండా చచ్చిపోతాం. అదేదో ఛత్రపతి శివాజీ లెక్క, అల్లూరి సీతారామరాజు లెక్క ఎదురు తిరుగుదాం, సంపితే వాళ్ళ చేతిలో చేద్దాం. నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు తలుచుకుంటే అనేక ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, వీళ్ళని కూడా కుప్పగూల్చి విద్యార్థులే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని మనకు ఉద్యోగాలు ఇయ్యారు కదా, వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టి మరొక సరికొత్త తెలంగాణను నిర్మించుకొని 1200 అమరవీరులు నా ఒంట్లో ఉన్నారు, మీ అందరి ఒంట్లో కూడా ఉండాలా. మన మీద చేతేస్తే 1200 అమరవీరుల మీద చేతేసినట్టే. దయచేసి యువతకు చెప్తున్నా, మీ ఒంట్లో బీరు కాదు, అగ్గి ప్రవహించాలా. ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి అగ్గి ప్రవహించాలా. పోరాటం సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ యువత రెడీగా ఉండండి, నెక్స్ట్ యుద్ధం స్టార్ట్ కాబోతుంది.